पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। श्रीमद् भगवद गीता मूढ़ो अध्याय यज्ञाद्धात् कर्मणो अन्यत्र लोकोयम् कर्मबंधनः तदर्थम् कर्म कौन्तेय मुक्तसंग समाचरः। यज्ञम् कोसम नुव्वु कर्म चेसिनट्लयिते कर्मबंधम्लो पड़कुंडा उंटावु। కేవలము యజ్ఞం కోసం కర్మ చేయాలి అని మనకు చెప్తున్నారు ఇక్కడ. యజ్ఞము అంటే యజ్ఞోవై విష్ణు అంటే పరమాత్మ, అంటే పరమాత్మ కోసం నీవు కర్మ చేసినట్లయితే నీవు ముక్తుడవవుతావు, కర్మబంధంలో పడకుండా ఉంటావు అనేది. తదర్థం కర్మ కౌంతేయ అందుకోసమే నువ్వు కర్మ చెయ్యి ముక్తసంగ సమాచరం, దాంతో బంధం లేకుండా పరమాత్మ కోసమని నువ్వు కర్మ చెయ్యి అనేది మనకు ఇక్కడ చెప్తున్నారు. పరమాత్మ కోసం కర్మ చేయటం అన్నప్పుడు దైవ సంబంధమైనటువంటి కర్మలు అని మనం ఇక్కడ అనుకోవచ్చు, ఇది కర్మయోగం కాబట్టి. అలాగే పరమాత్మను దృష్టిలో ఉంచుకొని కర్మ చేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మనకి సాంఖ్యయోగంలో చెప్పారు కాబట్టి, అంటే ఈ దేహం కర్మ చేసుకుంటుంది అని, దేహం కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మకు సాక్షిగా ఉండి ఆత్మ లక్షణాలను స్మరించుకుంటూ నేను ఆత్మస్వరూపాన్ని అని ఆ దృష్టి ఏర్పరచుకుని ఉండటం ఏదైతే ఉందో అది సరైనటువంటి సాధన అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్పారు. అలాగే ఫలాన్ని ఆశించకుండా నీ ముందున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని శ్రద్ధగా చేసుకుంటూ ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా పొంగకుండా కుంగకుండా సమస్థితిలో ఉండి ఆ కర్మ చేయాలి అనేది మనకు చెప్పటం జరిగింది శ్రీమద్ భగవద్గీతలో. ఇప్పుడు ఇక్కడి నుండి 10వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు ఈ 7 శ్లోకాల్లోనూ కూడా శ్రీమద్ భగవద్గీతలో ఈ కర్మయోగం మనకు అనేక విషయాలు తెలుసుకోవటానికి అవకాశం ఇస్తుంది. మన తండ్రి అనేక రీతులుగా ఇక్కడ మనకు ఎన్నో విషయాలు ఈ శ్లోకాల్లో మనకు చెప్తున్నారు. నిజంగా ఏంటంటే ఒక రకంగా ఈ రోజున ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఇవి. సమాజంలో అందరూ కూడా అర్థం చేసుకుని ఈ శ్లోకాలను ఆచరణలోకి తీసుకున్నట్లయితే ఎన్నో రకాలుగా అది శ్రేయోదాయకం అవుతుంది. వీటిని అవగాహన చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం ఏషవో అస్తిష్ట కామధుక్. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. ఈ యజ్ఞాలు అనేటటువంటివి, అంటే ఈ కర్మలు అనేటటువంటివి ఎప్పుడో జీవి ఎప్పుడు సృష్టించబడ్డాడో అప్పుడే జీవితో పాటే
ప్రజాపతి అంటే సృష్టికర్త ఈ యజ్ఞాలను కూడా ఇచ్చారట సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి ఎప్పుడు సృష్టి మొదలైందో అప్పుడే సృష్టికర్త అయినటువంటి ఆ తండ్రి ప్రజలకు ఈ యజ్ఞాలను అందించటం అనేది జరిగిందట ఎందుకు ఇచ్చారు అంటే ఈ యజ్ఞాలను ఆచరించుకుంటూ మీరు మీ కోరికలు నెరవేర్చుకోవటానికి అట అంటే ఇక్కడ మనం సృష్టించబడ్డాము ఇక్కడ మనం సృష్టించబడిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని కోరికలు అన్నవి ఉంటూనే ఉంటాయి ఆ కోరికలు నెరవేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఏ పనులు చేయాలి ఏ కర్మలు చేయాలి ఏ కర్మలు చేసినట్లయితే మనం మన కోరికలు నెరవేర్చుకుంటాము అనేటటువంటిది మనకు అవగాహన కలగటానికి మనతో పాటే ఈ కర్మలను కూడా ఆయన మనకు అందించారట ఇది చాలా గొప్ప విషయమే అంటే మీరు ఏది నెరవేర్చుకోవాలి అన్నా దానికి సంబంధంగా మీరు ఏ ఏ కర్మలు చేయాల్సి ఉంటుంది ఏ యజ్ఞ దాన తపోకర్మలు చేయాల్సి ఉంటుంది అనేటటువంటిది మనకు మన తండ్రి అందించారు అన్నది ఇక్కడ చెబుతున్నారు అంటే దీని అర్థం ఏమిటి అంటే ఒక మాన్యువల్ అనేటటువంటిది మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మనిషి ఎప్పుడు కూడా తనకు ఈ మానవ జన్మ వచ్చినందుకు మనిషిగా తాను ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి అలా తెలియచేసేటటువంటి మాన్యువల్ ఏదైతే ఉందో దాన్ని చదివి దాని ప్రకారంగా ఆ వ్యక్తి తన ఆలోచనలు మాటలు చేతలు ఆ విధంగా మలుసుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ ఏ వస్తువు కొన్నప్పటికీ కూడా ఆ వస్తువు తయారు చేసినటువంటి వ్యక్తి ఈ వస్తువు ఎలా వాడాలి ఎలా వాడకూడదు అని ఒక పుస్తకం రూపంలో ఇవ్వటం జరుగుతుంది ఏ వస్తువు కొన్నప్పటికీ కూడా ఆ వస్తువుతో పాటు ఆ వస్తువు తయారు చేసినటువంటి వాళ్ళు దానికి సంబంధమైనటువంటి వివరాలన్నీ కూడా అనేక భాషలలో ఇస్తూ ఉంటారు ఒక భాషలో కాదు అనేక భాషల్లో ఇస్తారు ఎందుకనంటే ఆ వస్తువు ఏ భాష వాళ్ళు కొంటారో వాళ్లకు అవగాహన కలగటానికి మనం ఒక మందు ఏదైనా కొనుక్కున్నప్పటికీ కూడా దాంతోపాటు ఆ మందు ఎలా మనం వాడాలి అనేటటువంటిది మూత ఎలా పెట్టుకోవాలి అనేటటువంటి చిన్న చిన్న విషయాలు కూడా దానిలో వివరంగా ఉంటాయి ప్రతి వస్తువుకి కూడా అదేవిధంగా ఆ వివరాలన్నీ కూడా అన్ని భాషల్లోనూ కూడా ఆ వస్తువు తయారు చేసిన వాళ్ళు మనకు వివరంగా అందించటం అనేది జరుగుతుంది అలా మనం వాడుకున్నట్లయితే ఆ వస్తువు ఎంతో మన్నికగా ఉంటుంది అది మనకు ఎంతో కాలం ఉపయోగపడుతూ ఉంటుంది మనకి అది ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది దానికి భిన్నంగా మనం వాడినట్లయితే ఏమవుతుంది ఆ వస్తువు ఎమటే చెడిపోతుంది మనకి దుఃఖం కలుగుతుంది అలాగే మన తండ్రి మనకు ఈ మానవ దేహాన్ని ప్రసాదించారు మన తండ్రి ఈ మానవ దేహాన్ని మనకు ప్రసాదించినప్పుడు మనిషిగా మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటిది మనకు మన తండ్రి తెలియచేశారు ఎక్కడ తెలియచేశారు అంటే వేదాలలో తెలియచేశారు వేదాలలో స్పష్టంగా నువ్వు ఏది చేయాలి ఏది చేయకూడదు అలాగే నీ ధర్మాలు ఏమిటి అనేటటువంటిది ప్రతిదీ కూడా వేదాలలో వివరంగా నీకు తెలియచేయటం జరిగింది వాటిని అవగాహన చేసుకొని ఏది చేయమని చెప్పారో నీకు వాటిని నువ్వు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ నీకు జీవితంలో సుఖంగా శాంతిగా సంతోషంగా ఉంటావు అలాగే నీకు ఈ మానవ జన్మ వచ్చినందుకు ఈ జన్మ సార్థకం చేసుకుని
ఇంకా మరలా నువ్వు జన్మ లేకుండా కూడా నువ్వు చేసుకుంటావు అనేటటువంటిది మనకు వేదాలలో తెలియచేయటం జరుగుతుంది. ఏం కావాలి ఇక్కడ మనిషిగా మనకు ఏం కావాలి? నిజానికి చతుర్విధ పురుషార్థాలు అంటారు, ధర్మ అర్థ కామ మోక్షాలు. ధర్మ అర్థ కామాలు అంటే నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించాల్సి ఉంటుందో ఆ ధర్మాలన్నీ కూడా నీకు స్పష్టంగా తెలియచేయబడ్డాయి. వాటిలో కొన్ని సామాన్య ధర్మాలు ఉన్నాయి, కొన్ని విశేష ధర్మాలు ఉన్నాయి, అలాగే మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలన్నీ కూడా నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ ధర్మాల ప్రకారంగా నీవు సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఆ సంపాదించుకున్నటువంటి దాంతో నీ కోరికలు, ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవాల్సి ఉంటుంది, తీర్చుకోవాల్సి ఉంటుంది. నీవు ఆ విధంగా జీవించినట్లయితే మోక్షం పొందటానికి నీకు అర్హత ఏర్పడుతుంది. ఇది మనకు మన తండ్రి చెప్పటం జరిగింది శ్రీమద్ భగవద్గీతలో. ఇక్కడ ఏమన్నారు అంటే, ఈ కోరికలు నెరవేర్చుకోవటానికి ఇవన్నీ కూడా వేదాల్లో ఇచ్చినటువంటి ఈ కర్మకాండ అంతా కూడా ఎలాంటిదట అంటే కామధేనువు లాంటిదట. కామధేనువు అంటే మనం ఏదైతే కోరుతామో దాన్ని మనకు అనుగ్రహించేటటువంటిది కామధేనువు అంటారు. అలాంటి కామధేనువు లాంటి ఈ యజ్ఞాలన్నిటినీ కూడా, యజ్ఞము అన్నప్పుడు రకరకాలైనటువంటి భక్తిపరమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు. యజ్ఞము అన్నప్పుడు వాటన్నిటినీ కూడా మనకు తెలియచేశారు అన్నదాన్ని ఇక్కడ మనం ఈ శ్లోకంలో మన తండ్రి మనకు చెబుతున్నారు. బాగానే ఉంది ఇది. తర్వాత చూసినట్లయితే దేవాన్ భావయతానేమ తే దేవా భావయతంతు పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యదః. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు నః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యదః. ఈ యజ్ఞాల ద్వారా ఏవైతే మనకు వేదాలలో తెలియచేయబడ్డాయో ఆ యజ్ఞాల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచండి, దేవతలను సంతోషపరచండి, శాంతిపరచండి. ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. మీకు కావలసినది ఏదైతే ఉందో ఆ దేవతలు మీకు ఇస్తారు. ఈ విధంగా మీరు దేవతలకు మీరు చేయాల్సింది ఏదైతే ఉందో ఆ దేవతలకు మీరు చేస్తే మీకు కావలసినటువంటిది ఆ దేవతలు మీకు చేస్తారు అనేటటువంటిది ఇక్కడ చెబుతున్నారు. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటూ మీరు దేవతలను సంతృప్తిపరిస్తే దేవతలు మిమ్మల్ని సంతృప్తిపరుస్తారట. ఈ విధంగా ఒకరినొకరు సంతృప్తిపరుచుకుంటూ మీకు ఏది శ్రేయస్కరమో దాన్ని మీరు పొందండి అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. దీన్ని మనం కొంత అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ దేవతలు అంటే ఎవరు? అసలు దేవతలు అంటే మనం చూసినట్లయితే ఇక్కడ దివ్యతే ఇది దేవ అంటారు. దివ్యత్వం ఉన్నటువంటిది ఏదైతే ఉందో ప్రతిదీ కూడా అది దేవత అనబడుతుంది. ఇప్పుడు మనం దేవత అనేటటువంటి దృష్టితో ఇప్పటికే భూమిని మనం భూదేవి అంటాం, భూమిని దేవతలుగా మనం ఆరాధిస్తూ ఉంటాం. అలాగే సూర్యుణ్ణి దేవత అని మనం ఆరాధిస్తూ ఉంటాం. అలాగే అగ్నిని దేవత అని మనం ఆరాధిస్తూ ఉంటాం, అగ్నిదేవుడు అని.
అలాగే వరుణ దేవుడు అని మనం ఆరాధిస్తూ ఉంటాం. నదులను నదీమాత అని నదులను మనం ఆరాధిస్తూ ఉంటాము. సముద్రాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాము. వాయువుని వాయుదేవుడు అని మనం ఆరాధిస్తూ ఉంటాము. అలాగే వృక్షాలను మనం వృక్షదేవత అని, రకరకాలైనటువంటి వృక్షాలను, తులసి వృక్షాన్ని, అశ్వత్థ వృక్షాన్ని ఇలాగ మనం ఆరాధిస్తూ ఉంటాము. రకరకాల వృక్షాలని మనం ఆరాధిస్తూ ఉంటాము. అలాగే పర్వతాలను కూడా మనం ఆరాధిస్తాము. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివి. వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, అలాగే భూదేవి, సూర్యదేవుడు, వాయుదేవుడు, ఈ విధంగా చూసినట్లయితే వీటన్నిటినీ కూడా దేవతలు అని మనకు పెద్దలు చెప్పారు. ఈ దేవతలను మనం ఆరాధించాలి. ఈ దేవతలకు మనం ఏం చేస్తే ఆ దేవతలు సంతోషిస్తారో అది మనం చేసి ఆ దేవతలను మనం సంతోషపరచాలి. ఆ దేవతలను మనం తృప్తిపరచాలి. అలా తృప్తిపరచినట్లయితే ఆ దేవతలు మనకు ఏది కావాలో దాన్ని మనకు ఇస్తారు. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళం మనం సంతృప్తి పరుచుకుంటే మనం శ్రేయోదాయకమైనటువంటి దాన్ని మనం పొందటానికి ఇక్కడ వీలవుతుంది అనేది ఇక్కడ ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. ఇప్పుడు మనం నిజానికి ఈ దేవతలను మనం సంతృప్తి పరుస్తున్నామా అన్నది మనం ఆలోచించాలి. సంతృప్తి పరిచినట్లయితే ఏ విధంగా ఉంటుంది? అలా కాకుండా అసలు ఈ దేవతలను మనం పట్టించుకోనప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ శ్లోకంలో మనకు మన తండ్రి ఏం చెప్పారు అన్నదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వృక్షాలను మనం దేవతలు అంటాం. ఈ వృక్షాల పట్ల మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నాము? ఈ వృక్షాలను మనం అభివృద్ధి చెందేలాగా మనం చేస్తున్నామా, లేక ఉన్న వృక్షాలన్నిటినీ కూడా కొట్టేస్తున్నామా? ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఉన్న వృక్షాలన్నిటినీ కూడా కొట్టేయటం వల్ల నిజానికి ఏమవుతుంది? ఈరోజు భూతాపం ఎక్కువైపోయింది, భూమి వేడెక్కుతుంది అని అంటున్నారు. ఎందుకోసమంటే అనేక కారణాలతో లక్షల లక్షల వృక్షాలన్నిటినీ కూడా కొట్టేస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున చూసినట్లయితే నదులకు మనం నమస్కరిస్తాము. కృష్ణవేణి అని కృష్ణ నదిని మనం ఆరాధిస్తాం. గోదావరి మాత అని గోదావరి నదిని, కావేరి మాత అని కావేరి నదిని, ఇలాగ నదులన్నింటినీ కూడా మనం నదులకు నమస్కరించి నదులలో స్నానం చేయాలి అని అనుకుంటూ అంతవరకు చేస్తున్నారు. కానీ నదుల పట్ల ఆ గౌరవ భావనతో నది పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా అని చూసినట్లయితే ఈరోజు నదులన్నీ కూడా కలుషితమైపోయాయి. నదులన్నీ కూడా పూర్తిగా కలుషితమైపోయి ఉన్నాయి. ఏ నదిలోనూ కూడా పవిత్రత లేదు అనేటటువంటిది అందరికీ తెలుసు. ఈరోజు ఒక నదిలో మనం స్నానం చేయాలంటే మనకు ఏం జబ్బులు వస్తాయా అనేటటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. మరి నదుల పట్ల మనం ఆ విధంగా సరైనటువంటి భావనతో లేము. నదులను సంతృప్తి పరచటానికి మనం ఏ విధంగా నదులతో వ్యవహరించాలో ఆ విధంగా ఉండటం లేదు అన్నది మనకు అర్థమవుతుంది. మనకు భాగవతం చూసినట్లయితే ఒక విషయం చెబుతూ ఉన్నారు, ఈ నదులన్నీ కూడా ఆ దేవాదిదేవుని దేహంలో రక్తనాళాలు లాంటివట. భాగవతంలో ఉన్నది ఈ విషయం. అలాగే ఈ చెట్లన్నీ కూడా
ఇక్కడ మనకు కనపడేటటువంటి ఈ చెట్లు ఈ వృక్షాలన్నీ కూడా ఆ దేవాది దేవుని యొక్క శరీరంపై ఉన్నటువంటి రోమాలు అంటే వెంట్రుకలు లాంటివట ఈ సూర్యచంద్రులు ఆ దేవాది దేవుని యొక్క నేత్రాలు అని ఈ విధంగా వర్ణన చేసుకుంటూ వచ్చారు అలాగే భాగవతంలో చూసినట్లయితే ఈ పర్వతాలు ఏవో కాదు ఆ దేవాది దేవుని యొక్క భూమికలు అనేటటువంటివి భారతంలో చెప్పారు అంటే ఇక్కడ ఈ సృష్టిలో కనపడేటటువంటిది ప్రతిదీ కూడా ఆ విశ్వేశ్వరుని యొక్క దేహంలో ఒక భాగమే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనప్పటికీ కూడా ప్రతిదీ కూడా మనకు శ్రీమద్ భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన యోగంలో ఈ విషయాన్నే మనకు చెప్పబోతున్నారు రాబోయే అధ్యాయాల్లో ఈ విశ్వమంతా కూడా ఏదో కాదు అవ్యక్త స్వరూపుడైనటువంటి ఆ తండ్రి యొక్క వ్యక్త స్వరూపమే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన యొక్క వ్యక్త స్వరూపమే అంతే అన్నప్పుడు మనం ఏ భావనతో ఉండాలి అసలు వీటన్నిటి పట్లను ఎంత గౌరవ భావనతో ఉండాలి ఈ నదుల పట్ల సముద్రం పట్ల భూమి పట్ల అలాగే ఇక్కడ ఈ వాయువు పట్ల అగ్ని పట్ల వీటన్నిటి పట్ల కూడా మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి మనకు అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు నిద్ర లేవగానే ఒక్కసారి భూమిపై కాలు పెట్టేటప్పుడే ఒక్కసారి భూదేవికి నమస్కరించుకో అని చెప్తూ ఉంటారు అలాగే ప్రతి శ్వాసలోనూ కూడా నిజానికి వాయుదేవుడికి నమస్కరించుకో అని చెప్తూ ఉంటారు అలాంటిది ఈరోజు మనం భూమిని ఎంతగా మనం కలుషితం చేస్తున్నామో భూమి ఎంతగా వేడెక్కిపోయేలాగా చేస్తున్నామో ప్రతి సంవత్సరము కూడా భూమి వేడెక్కిపోతుంది అనేది మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు అలాగే వాయువుని ఎంతగా మనం కలుషితం చేస్తున్నాము వాయు కాలుష్యము అనేటటువంటిది ఈరోజు ఎంత ఎక్కువైంది అంటే బయటకు వెళ్ళి కాస్త గాలి పీల్చుకోవటానికి కూడా కుదరటం లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికేను అంతగా మనం ఈ కాలుష్యాల్ని మనం గాలిలో కలుపుతున్నాము అన్నది మనం చూసినట్లయితే ఇప్పుడు దీనివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఈ వృక్షాలను మనం కొట్టివేయటం వల్ల భూమిని వాయువుని అలాగే నదులను వీటన్నిటినీ కూడా కలుషితం చేయటం వల్ల మనకు ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి అన్నదాన్ని ఒక్కసారి ఆలోచించినట్లయితే మనం ఈ దేవతలను ఎంతగా బాధకు గురి చేస్తున్నామా అనేది అర్థమవుతుంది కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు వాళ్లకు కావలసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మీరు ఇచ్చి ఆ విధమైనటువంటి కర్మలు చేసి వాళ్లను తృప్తిపరచండి అంటున్నారు సరైనటువంటి కర్మలు చేసి ఆ దేవతలను మీరు తృప్తిపరిచినట్లయితే ఆ దేవతలు మీకు ఏది కావాలో దాన్ని మీకు అనుగ్రహిస్తారు ఇప్పుడు వాయుదేవుడు తృప్తిపడేలాగా చేయాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంది నిజానికి ఇక్కడ మన చుట్టూతో ఉన్నటువంటి గాలి కలుషితం కాకుండా చేసుకోవాలి కానీ ఈరోజు అది మన చేయి దాటిపోయింది అనిపిస్తుంది దానివల్ల ఏమవుతుంది ఈ రోజున అనేక మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు అనేక మంది రక్తంలో ఈ రోజున ఎన్నో వ్యర్థ పదార్థాలు రక్తంలో కనపడుతున్నాయి వాళ్ళకు హాని కలిగించేటటువంటివి రక్తంలో కనపడుతున్నాయి ఈరోజు వేసవికాలం వస్తుంది అంటే అందరూ కూడా భయపడేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకోసం మనం ఈ దేవతలను ఏ విధంగా గౌరవించాలో ఏ విధంగా వాళ్లను ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించటం లేదు కాబట్టి ఈరోజు నదులన్నీ కూడా కలుషితమైపోయి నదీ ప్రాంతాల్లో నీళ్లు తాగుదామన్నా కానీ భయమేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకోసం ఇది
మనం ఈ దేవతలను గౌరవించటం లేదు, ఈ దేవతలను సంతృప్తి పరచటం లేదు. అందుకని మనం అనేక రకాలైనటువంటి జబ్బులకు గురవుతున్నాం. వాయుదేవుణ్ణి మనం గౌరవించి వాయు కాలుష్యం లేకుండా మనం చేసుకున్నట్లయితే స్వేచ్ఛగా హాయిగా గాలి పీల్చి మనం ఏ విధమైనటువంటి శ్వాసకోశ జబ్బులు లేకుండా మనం ఉండగలుగుతాం. అలాగే వరుణదేవుణ్ణి మనం ఆరాధించి జలాన్ని మనం కలుషితం కాకుండా మనం కాపాడుకున్నట్లయితే హాయిగా ఎక్కడైనా సరే కాస్త నీళ్లు తాగి హాయిగా బ్రతకవచ్చు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు మనకు. అలాగే ఈరోజు చెట్లని మనం పెంచుకున్నట్లయితే ఈ వృక్షాలను మనం గౌరవించి చెట్లు మనం నాటుకుని ఏ చెట్టు కూడా కొట్టకుండా మనం కాపాడుకుంటూ ఈ వృక్షాల పట్ల ఇది నిజానికి ఆ దేవాదేవుని యొక్క రోమాలి అనేటటువంటి భావనతో మనం ఉన్నట్లయితే ఏ చెట్టు కూడా మనం కొట్టం. నిజానికి అనేక చెట్లని మనం పెంచుతూ 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 ఉంటాం ఎంతో ప్రేమగా. అలా చేసినప్పుడు నిజానికి మనకు సకాలంలో వర్షాలు పడతాయి. సకాలంలో వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుంది, మనకి నదులు నిండుతాయి. నదులు నిండి చక్కగా నిండుగా ప్రవహిస్తున్నప్పుడు మనకు మంచి పంటలు వస్తాయి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా మనం నీళ్ల కోసం అల్లల్లాడేటటువంటి పరిస్థితి మనం ఏర్పరచుకున్నామంటే దానికి కారణం ఏంటంటే ఈ దేవతలను మనం పట్టించుకోకపోవటమే. ఈ దేవతలను పట్టించుకోకుండా మన తండ్రి మనకు ఏ నియమాలైతే మనకు ఇచ్చారో ఆ నియమాలని తెలుసుకోకుండా మనం గుడ్డిగా ప్రవర్తించటం వల్ల ఈరోజు మనిషి అనేక రీతులుగా దుఃఖపడుతున్నాడు. మన తండ్రి మనకు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? గీతాశాస్త్రం ప్రకారంగానే తీన్ లోకాన్ పాలయామ్యహం, ఈ ముల్లోకాలను నేను పాలిస్తున్నాను అంటున్నారు. అదే ఇక్కడ చెబుతున్నారు. సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి, ఈ పనులు చెయ్యి అనేటటువంటిది మనకు సృష్టి ఆరంభంలోనే మనకు తెలియచేశారు. అలాగే ఆ నియమాల ప్రకారంగానే ఈ ముల్లోకాలను కూడా పాలిస్తున్నారు అంటే ఆ నియమాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. ఆ నియమాలు తెలుసుకుని వృక్షాల పట్ల మనం ఏ భావనతో ఉండాలి, నదుల పట్ల ఏ భావనతో ఉండాలి, వరుణదేవుడి పట్ల ఏ భావనతో ఉండాలి, వాయుదేవుడి పట్ల ఏ భావనతో ఉండాలి, భూదేవి పట్ల ఏ భావనతో ఉండాలి, సూర్యభగవానుడి పట్ల ఏ భావనతో ఉండాలి, ఈ విధంగా సకల దేవతల పట్ల మనం ఏ భావనతో ఉండాలో ఆ భావనతో ఉండి వాళ్లకు ఏం చేస్తే వాళ్ళు సంతోషపడతారు ఆ విధంగా మనం ఆయా పనులు చేస్తూ వెళ్ళినట్లయితే నిజానికి మనకి ఏది కావాలో దాన్ని వాళ్ళు ఇస్తారు. మనం వృక్షాలను పెంచినట్లయితే వరుణదేవుడికి అది సంతోషం, అది భూదేవికి సంతోషం అది. అలాగే జలాల్లో కాలుష్యం కలపకుండా ఉన్నట్లయితే, మనం రకరకాల వ్యర్థాలు తీసుకువెళ్ళి ఆ నదులలో కలపకుండా ఉంటే చాలు, నిజానికి మనమేం చేయాల్సిన పనేం లేదు. ప్రకృతి ఎప్పుడూ కూడా సహజంగా మనకు సేవ చేయటానికి అన్నట్లుగానే భగవంతుడు ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ దాన్ని మనం కలుషితం చేసుకుంటున్నాం. దానివల్ల మనం ఎన్నో రకాలుగా ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. భగవంతుడు ఏదైతే చెప్పారో అది ఇక్కడ మనకి కళ్ళ ముందు కనపడుతుంది. ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా ఇది అనుభవం అవుతుంది. ఈరోజు ఎక్కడ కూడా గుక్కెడు నీళ్లు తాగటానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఏర్పడి ఒక లీటర్ నీళ్లు దగ్గర దగ్గర 60-70 రూపాయలకు కూడా అమ్ముతున్నారు కొన్ని కొన్ని నీళ్లను. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించుకోవాలి. ఇక్కడ సరైనటువంటి గాలి పీల్చడానికి కూడా మనకు అవకాశం లేక ఆక్సిజన్ను అలా అమ్ముతున్నారు మనకి. కానీ మన తండ్రి ఒక ఏర్పాటు మనకి చేసి ఉన్నారు. మనుషులు జీవులు ప్రతిదీ కూడా ఇక్కడ మనం ప్రాణవాయువు పీల్చుకోవాలి, ఆక్సిజన్ పీల్చుకోవాలి. ఆక్సిజన్ మనం లోపలికి తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ మనం బయటకు వదులుతాం.
ఈ మనం వదిలేటటువంటి కార్బన్ డయాక్సైడ్ ఆ వృక్షాలు గ్రహించి ఆ వృక్షాలు ఆక్సిజన్ బయటకు వదులుతూ ఉంటాయి. ఈ ఏర్పాటు చూడండి, నిజానికి ఆ తండ్రి చేసినటువంటి ఈ ఏర్పాటు. మనకి కావాలి ఆక్సిజన్ కావాలి, ఆ ఆక్సిజన్ను మనకి వృక్షాల ద్వారా మనం పొందవచ్చు. మనం బయటకు కార్బన్ డయాక్సైడ్ వదులుతాం, అది వృక్షాలకు కావాలి. మనం వదిలేటటువంటిది ఆ వృక్షాలు తీసుకుంటాయి, తీసుకుని అవి ఉపయోగించుకొని మనకు కావలసినటువంటిది ఆ వృక్షాలు వదిలేలాగా చేసినటువంటి నిజానికి ఆ ప్రజ్ఞకు మనం నిజానికి ఎన్ని విధాలుగా మనం ఆ కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటిది ఈరోజు మనం లక్షల 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 వృక్షాలను నిర్దాక్షిణ్యంగా కొట్టేసి రకరకాలైనటువంటి పనులకు మనం ఉపయోగిస్తూ ఉన్నాము. మళ్ళా అదే రీతిలో పెంచడానికి మాత్రం ప్రయత్నించటం లేదు అనుకున్నప్పుడు మనం ఎంత నష్టపోతున్నామన్నది ఆలోచించండి. దుఃఖం అనేది ఎక్కడో లేదు. ఆ తండ్రి మాట వినప్పుడు మనం దుఃఖపడతాము, ఆ నియమాలని తెలుసుకున్నప్పుడు ఇక్కడ నువ్వేమాత్రము సుఖంగా శాంతిగా సంతోషంగా ఉండలేవు, అలాగే ఆ పై కూడా నీవు నరకాన్ని అనుభవించేటటువంటి జన్మలు నీకు వస్తాయి అన్నది చెప్తున్నారు. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఆచరించాల్సినటువంటి ధర్మం నీ పైన ఉంది. మనిషిగా ఈ విధంగా నువ్వు ప్రవర్తించాల్సి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటి గురించి కూడా మనకు భారతంలో వ్యాస మహర్షి స్పష్టంగా తెలియజేశారు. ఒక నదితో నువ్వు ఒక నదిలో దిగినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి, నదిలో దిగి నువ్వు పవిత్రుడవటం కాదు, అసలు ఒక పవిత్రత్వనే నువ్వు భావనతో నువ్వు నదిలో దిగాలి అని భారతంలో చెబుతున్నారు. అంటే చూడండి, ఈ విషయాలన్నీ కూడా మనకు వ్యాస మహర్షి సాక్షాత్ భగవద్ అవతారం కాబట్టి ఆయన అవతారమే ఇందుకోసం, వీటన్నిటిని గురించి మనకు తెలియచేయటం కోసం, ఈ ధర్మాలన్నీ కూడా మనకు తెలియచేయటం కోసమే. ఈ ధర్మాలన్నీ కూడా మనకు తెలియచేసి మన చేత ఈ ధర్మాలని ఆచరింపచేసి ఈ ప్రకృతితో ఒక సామరస్యం మనం పెంపొందించుకునేలాగా చేసి మనం ప్రకృతికి ఏది ఇవ్వాలో అది ఇస్తూ ప్రకృతి నుండి మనం ఏది పొందాలో అది పొందుతూ ఇక్కడ మనం ప్రతి క్షణము కూడా సుఖంగా శాంతిగా సంతోషంగా ఉంటూ ఈ జన్మ సార్థకం చేసుకోవటానికి కావలసినటువంటి ధర్మాలన్నిటినీ కూడా మహాభారతంలో వ్యాస మహర్షి మనకు అందించారు. కానీ ఈరోజు మహాభారతం కూడా మనకు తెలుసులే అని అనుకుంటున్నాం, కానీ ఆ ధర్మాలను ఆచరించటానికి ఎవరు కూడా సరైనటువంటి రీతిలో సంసిద్ధతతో లేరు అన్నది మనకు అర్థమవుతుంది. సరే, తర్వాత ఏమంటున్నారు, ఇష్టాన్ భోగాన్ ఇవో దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తాన ప్రదాయభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహా. ఈ యజ్ఞాల ద్వారా సంతృప్తి చెందినటువంటి దేవతలు మీకు ఇష్టమైనటువంటి మీకు కావలసినటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిశ్చయంగా ప్రసాదిస్తారట. ఎప్పుడు ప్రసాదిస్తారు మీకు కావలసినటువంటి వాటిని? మీరు వాళ్లకు వాళ్ళని సంతృప్తిపరచడానికి కావలసినటువంటి కర్మలను మీరు చేస్తే అప్పుడు వాళ్ళు మీకు ఏది కావాలో దాన్ని అనుగ్రహిస్తారు. ఇక్కడ మీరు సంతృప్తిగా సంతోషంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి ఏది కావాలో దాన్ని ఆయా దేవతలు మీకు అనుగ్రహిస్తారు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఆ దేవతలచే ఇవ్వబడినటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అనుభవిస్తూ కనీసం ఆ దేవతలను స్మరించకుండా ఆ కృతజ్ఞత అనేది చూపించకుండా మరలా మీరు ఆ దేవతలకు ఏది ఇవ్వాలో అది ఇవ్వకుండా ఆ దేవతలు ఇచ్చినటువంటి దాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే మీరు ఎలాంటి వాళ్ళు అంటే దొంగ అని చెప్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి దొంగతనమాట. ఈరోజు వీటన్నిటి నుంచి కూడా మనం ఎంతో కొంత పొందుతూనే ఉన్నాం.
ఈ దేవతల నుండి ఇందాక మనం చెప్పుకున్నాము వాయుదేవుడు వరుణ దేవుడు అగ్నిదేవుడు అలాగే నదులు అలాగే సముద్రాలు ఇలా వృక్షాలు భూదేవి వీటన్నిటి నుంచి కూడా ఈ దేవతల నుండి మనం పొందుతూనే ఉన్నాం పొందినటువంటి దానికి కృతజ్ఞత అనేటటువంటిది కూడా లేకుండా మనం ప్రవర్తిస్తున్నాము మరలా తిరిగి మనం ఏం చేస్తున్నాము అనేది చూసినట్లయితే ఇక్కడ మనం దానికి తగ్గట్లుగా ప్రవర్తించటం లేదు అన్నది మనకు అర్థమవుతుంది ఇది ఇదే విధంగా కొనసాగినట్లయితే నీవు దొంగ అవుతున్నావు చూడండి దొంగతనం అంటే వాళ్ళకు తెలవకుండా వాళ్ళకు అనుమతి లేకుండా మనం ఏదైనా తీసుకుంటే అది దొంగతనము అని మనం అనుకుంటాం కానీ మన తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఇస్తున్నారు ఇస్తున్నప్పుడు నువ్వు తీసుకుంటున్నావు వాయుదేవుడు నీకు గాలిని ఇస్తున్నారు గాలి నువ్వు పీల్చుకుంటున్నావు కానీ ఇది దొంగతనం అవుతుందట అలాగే అగ్నిదేవుడు నీకు అగ్నిని ప్రసాదిస్తున్నప్పుడు ఆ ఉష్ణం ఏదైతే ఉందో అది లోపల అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి నీ దేహం ఇలా వేడిగా ఉంటుంది నీ దేహం వేడిగా ఉంది అంటే దానికి కారణం ఏమిటంటే అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి కానీ నువ్వు ఆ అగ్నిదేవుడిని గుర్తించకుండా దాన్ని నీవు ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు నువ్వు దొంగబోతావు అని చెప్తున్నారు అలాగే నదులు ప్రవహిస్తూ ఉన్నాయి నదీ జలాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావు కానీ నీవు ఆ కృతజ్ఞత చూపినప్పుడు ఆ నదీమతల్లికి ఏది ఇవ్వాలో దాన్ని తిరిగి ఇవ్వనప్పుడు నీవు దొంగబోతావు అంటున్నారు అలాగే దీన్ని ఇంకా కొంచెం మనం లోతుగా ఆలోచించినట్లయితే ఇక్కడ ఈ సమాజం మనకి ఎన్నో ఇస్తుంది నిజానికి సమాజంలో ఎందరి వల్లనో మనం ఎన్నో రకాలుగా మేలు పొందుతూనే ఉన్నాము ఇక్కడ మన చుట్టూతో ఉన్నటువంటి అనేక జీవులు మనకు తెలిసినా తెలవకపోయినా అనేక రీతుల్లో మనకు సహాయపడుతూనే ఉన్నాయి అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది ఎన్నో జీవులు మనకు ఉపయోగపడుతున్నాయి నిజానికి తేనెటీగలన్నీ తెచ్చి పుష్పాల నుంచి తేనె సేకరించి ఒక చిన్న తేనెతుట్టె తయారు చేసుకుంటే మనం నిర్దాక్షిణ్యంగా ఆ తేనె తీసుకుని తాగుతూ ఉన్నాము కనీసం వాటికి ఆ కృతజ్ఞత అనేది కూడా మనం ఎప్పుడూ కూడా చెప్పనే చెప్పము ఈరోజు ఇలాంటి పనులు మనం ఎన్నో చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు దొంగవు అంటున్నారు అంటే ఇప్పుడు ఏమైంది ఇది ఈ దొంగతనము అనేటటువంటిది మనం ఈ అపవాదు నుంచి మనం బయటపడాలి అనుకున్నప్పుడు మనం పొందుతున్న దానికి కృతజ్ఞతతో మనం వీటన్నిటికీ కూడా ఏదోటి చేయాలి కనీసం ఆ కృతజ్ఞత భావనన్నా మనకు ఉండాలి కనీసం ఆ కృతజ్ఞత భావన కూడా లేనప్పుడు మనం దొంగ అవుతాము అంతేకాదు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మనం ఏదైనా సరే ఒక తప్పు చేసినప్పుడు ఒక పాపం చేసినప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది ఒకటి ఉంటుంది శాస్త్రంలో చెప్తారు ఇదిగో నేను ఈ తప్పు చేశాను ఇది నాకు పాపము ఈ పాపం నుంచి నేను బయటపడాలి అని మనం వెళ్ళి అడిగినట్లయితే పండితుల దగ్గరకు శాస్త్రం తెలిసిన వాళ్లకు ఇదిగో ఈ పని నువ్వు చెయ్యి ఈ ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లయితే నీవు ఈ పాపం నుండి బయటపడతావు అని చెప్తారు భారతంలో కూడా మనకు అనేక సందర్భాల్లో ఇలాగే చెప్తూ ఉంటారన్నమాట అయితే కృతజ్ఞత లేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కృతజ్ఞత చూపనటువంటి వ్యక్తి కృతజ్ఞతతో ఉండనటువంటి వ్యక్తి చేసేటటువంటి పాపం ఎలాంటిదంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తము అనేటటువంటిది లేనే లేదట
ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనేటటువంటిది లేనే లేదట. భారతంలో కూడా ఒక కథ ఉంటుంది. తనకు సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని కూడా మరిచిపోయి దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తి యొక్క మాంసాన్ని తినటానికి రాక్షసులు కూడా ఒప్పుకోరు. భారతంలో ఈ కథ బహుశా మీలో కొంతమంది చదివి ఉండవచ్చు కూడాను. ఏ రాక్షసుడు కూడా వాళ్ళ దేహంలో ఏ భాగాన్ని కూడా తినటానికి కూడా ఒప్పుకోలేదు అన్నది మనకి ఒక కథ భారతంలో మనకి వ్యాసమహర్షి అందించారు. అంటే చూడండి, మనిషి మనం పుట్టాము అంటే ఇది మన కర్తవ్యం. మనం ఎక్కడ ఏది పొందుతున్నప్పటికీ కూడా దానికి ఒక కృతజ్ఞత భావనతో ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. మనకు ఈ దేహాన్ని మనకు ప్రసాదించినందుకు మన తండ్రి నిజానికి ఆ కృతజ్ఞతతో మనం ఉన్నామా అన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ ప్రతి దాని పట్ల కూడా ఒక కృతజ్ఞత ఆ భావన ఏర్పరచుకున్నట్లయితే కృతజ్ఞతే ఒక ప్రార్థన. ప్రార్థన అనేక రీతులుగా ఉండవచ్చు, కానీ కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆ కృతజ్ఞతే ప్రార్థన. ఆ కృతజ్ఞత అనేది లోపల నీకు ఉంటే చాలు, ఆ భావన ఉంటే చాలు, అది ప్రార్థన అవుతుంది, గొప్ప ప్రార్థన అవుతుంది. అది భగవంతుడికి నిన్ను దగ్గర చేసేటటువంటిది అవుతుంది. అందుకోసం నీవు ఈ దేవతల పట్ల ఆ కృతజ్ఞత భావనతో ఉండాలి. నీకు చేతనైనంత వరకు ఆ దేవతలను సంతృప్తిపరచటానికి నువ్వు అనుక్షణము కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే ఈ సమాజం నీకు ఎన్నో రీతులుగా ఎన్నో సందర్భాల్లో నీకు ఉపయోగపడుతూనే ఉంది. సమాజం నాకు ఏమిచ్చింది అనేది కాదు, సమాజానికి నేను ఆ కృతజ్ఞత భావన ఏ విధంగా తెలియచేసుకుంటున్నాను అన్నదాని మీద దృష్టి పెట్టాలి. సాధకులందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ప్రతి క్షణము కూడా మనం సమాజానికి ఏ విధంగా మనం ఉపయోగపడుతున్నాము అనేటటువంటి దాన్ని ఆలోచించుకున్నట్లయితే ఆ కృతజ్ఞత భావన ఆ విధంగా మనం సమాజం అంటే మన చుట్టూతో ఉన్నటువంటి ఈ వ్యక్తులు, అలాగే మన చుట్టూతో ఉన్నటువంటి కొన్ని జీవులు, అలాగే మన చుట్టూతో ఉన్నటువంటి ఈ వృక్షాలు, నదులు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి వీటికి అని వాటి గురించి మనం ఆలోచించి మనకు చేతనైనంత వరకు ఏదైనా మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ కృతజ్ఞత భావన ఆ విధంగా మనం చూపించుకుంటూ ఉన్నట్లయితే అది నిజానికి భగవంతుడికి మనం దగ్గర అవటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల నిజానికి ఏమవుతుందట ఇక్కడ చెప్తున్నారు చూడండి. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వక్లిభిషై భుంజతే తే త్వఘం పాప ఏ పశంత్యాత్మకారణాత్. ఈ విధంగా ఈ కర్మలు చేసి ఈ యజ్ఞాలు చేసి యజ్ఞము అన్నప్పుడు ఈ సత్కర్మలన్నీ కూడా యజ్ఞం కిందే వస్తాయి. ఈ యజ్ఞాలన్నీ కూడా చేసి యజ్ఞశిష్టాన్ని ఎవరైతే భుజిస్తున్నారో వాళ్ళు సర్వ పాపాల నుండి కూడా ముక్తులవుతున్నారు. అంటే మనకు మన తండ్రి ఏం చేయమని చెప్పారో అవి చేసినప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు సర్వ పాపాల నుండి కూడా ముక్తులవుతున్నారట. శ్రీమద్ భగవద్గీత మనం చూసినట్లయితే ఏం చేయమన్నారు మనల్ని? యజ్ఞ దాన తపోకర్మలు ఆచరించమన్నారు. యజ్ఞ దాన తపోకర్మలు ఆచరించమన్నారు. యజ్ఞదాన తపోకర్మలు ఆచరిస్తూ ఉండటం వల్ల ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని స్వీకరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఫలితం వస్తుంది కాబట్టి నువ్వు స్వీకరిస్తూనే ఉంటావు, ఆ ఫలితాన్ని స్వీకరించేటటువంటి వాళ్ళు సర్వ పాపాల నుంచి కూడా బయటపడతారు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇలాంటి
సత్కర్మ ఏదైనా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నాకు చెప్పున్నావు మనం దేవతలకు మనం ఈ విధంగా భావన చేసి ఆ కృతజ్ఞతతో మన వంతు మనం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఒక వృక్షాన్నే మనం ఇక్కడ మనం పెంచాలి అని అనుకుంటే అది ఒక సత్కర్మ అవుతుంది నిజానికి. ఆ విధంగా మనం చేసినట్లయితే వరుణదేవుడిని సంతోషపరిచిన వాళ్ళం అవుతాము. భూమిపైన మనం ఏ మలినము లేకుండా మన వంతు మనం ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా మనం వ్యవహరించినట్లయితే అది భూదేవిని సంతోషపరిచిన వాళ్ళం అవుతాము. అలాగే నదుల్లో ఏ కాలుష్యము కూడా కలపకుండా మన వంతు మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే అది నదులను సంతోషపరిచిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ కూడా నిజానికి సత్కర్మలే అవుతాయి. ఈ సత్కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో ఈ ఫలితం ఏం చేస్తుందట, సర్వ పాపాల నుండి కూడా నీకు విముక్తి కలిగిస్తుంది. అలా కాకుండా నీవు కేవలము స్వార్థంతో ఈ కర్మలు ఈ సత్కర్మలన్నీ కూడా ఈ యజ్ఞాలన్నిటినీ కూడా నీ కోసమే నువ్వు ఉపయోగించుకుంటున్నట్లయితే ఈ కర్మలన్నీ కూడా నీ కోసమే నువ్వు ఉపయోగించుకుంటున్నట్లయితే నీవు పాపాన్ని తింటున్నవాడివి అవుతున్నావు, అంటే పాపాన్ని పోగేసుకుంటున్నవాడివి అవుతున్నావు. అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటి, మనం నిన్న మూడు రకాలైనటువంటి కర్మలు అని మనం చెప్పుకున్నాం. ఏమిటి ఆ మూడు రకాలైనటువంటి కర్మలు? సాత్విక కర్మ, రజస్సిక కర్మ, తమస్సిక కర్మ. సాత్విక కర్మ అంటే ఏమిటి, లోకానికి ఏది మేలో దాన్ని చేయటానికి ప్రయత్నం చేయటం. అలాగే తనకి కూడా ఉపయోగం ఉండవచ్చు, తనతో పాటు లోకాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని లోకానికి మేలు చేసేటటువంటి లోకులకు ఉపయోగపడేటటువంటి కర్మ ఏదైతే చేస్తూ ఉంటారో అది సాత్విక కర్మ. అలాగే లోకాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలము తన కోసమే తను కర్మ చేసుకుంటూ తన బాగోగులనే తను చూసుకుంటూ ఉంటే అది రజసిక కర్మ. అలా కాకుండా తన బాగు కోసం లోకాన్ని బాధ పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ అశాంతికి గురి చేస్తూ ఉండే కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తామసిక కర్మలు. ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు, నువ్వు ఏ కర్మ చేయాలి, ఇక్కడ సాత్విక కర్మ ఆచరించాలి. నీతో పాటు లోకానికి కూడా ఏ కర్మ చేస్తే అది మేలు జరుగుతుందో అలాంటి సాత్విక కర్మలు నువ్వు ఆచరించుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు అది నీకు శ్రేయోదాయకమవుతుంది, లోకానికి శ్రేయోదాయకమవుతుంది. భగవంతుడు ఏదైతే నీకు చెప్పారో దాన్ని ఆచరించినట్లు అవుతుంది. అలా కాకుండా నువ్వు చేసేటటువంటి కర్మలు కేవలము నిన్నే దృష్టిలో పెట్టుకుని నీకే ఉపయోగపడాలి అనుకుంటూ ఇక్కడ ఈ దేవతలను వదిలిపెట్టేసి అలాగే సమాజాన్ని వదిలిపెట్టేసి సాటి మనుషులను వదిలిపెట్టేసి దేన్ని పట్టించుకోకుండా కేవలము నువ్వు స్వార్థంతో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నీ స్వార్థానికి అనేక సార్లు ఎదటి వాళ్ళని కూడా ఇబ్బందికి గురి చేస్తూ బాధ పెడుతూ అశాంతి పాలు చేస్తూ నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు పాపాన్ని మూట కట్టుకుంటున్నావు అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెబుతున్నారు. అంటే దీని అర్థమేమిటి, ఇక్కడ ప్రతి క్షణము కూడా మనం గమనించుకోవాలి మనం చేసేటటువంటి పని నిజానికి ఎదటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందా అన్నది. ఇక్కడ పని అన్నప్పుడు మళ్ళీ చూసుకోవాలి, పని అంటే మనం పని చేయటానికి మనకు మూడే వస్తువులు ఉన్నాయి, ఒకటి మనస్సు, రెండు వాక్కు, మూడు దేహం. మనస్సులో ఆలోచనలు కూడా ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి రీతిలో ఉండకూడదు. ఎదటి వాళ్ళకి అశాంతి కలిగించే ఆలోచనలు, ఎదటి వాళ్ళు బాధపడేటటువంటి ఆలోచనలు మనస్సులో కూడా మనం చేయకూడదు. అలాగే వాక్కు ఏ విధంగా ఉండాలి, మనకు వాంగ్మయ తపస్సులో చెప్తున్నారు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం సేవ స్వాధ్యాయ వ్యసనం సేవ వాంగ్మయ తపూచ్యతే. ఆ మాట కూడా ఎప్పుడు కూడా ఎవరికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు, ఏ విధంగానూ కూడా బాధ కలిగించకూడదు.
నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదటి వాళ్లకు ప్రియమైనటువంటిదై ఉండాలి. ఎదటి వాళ్ళు నీ మాట విని సంతోషపడాలి తప్ప ఏమాత్రం ఎంట్రుక వాసి కూడా వాళ్ళు బాధకు గురి కాకూడదు ఎప్పుడు కూడాను. అలాగే ఎదటి వాళ్ళకు అది హితకరమైనటువంటిదై ఉండాలి. కేవలము సంతోషపరచాలని చెప్పేసి నువ్వు ఏదేదో మాట్లాడకూడదు, సత్యమే మాట్లాడాలి. సత్యమే మాట్లాడుతున్నారని చెప్పి కుండబద్దలు కొట్టినట్లుగా చేసి వాళ్లకు బాధ కలిగించకూడదు. వాళ్లకు హితకరమైనటువంటిదై ఉండాలి. వాళ్ళకు నీ మాటలు సంతోషాన్ని కలిగించాలి. ఆ విధంగా నువ్వు కర్మ చేయాల్సి ఉంటుంది. అలాగే నీ దేహంతో చేసేటటువంటి ప్రతి కర్మ కూడా నీతో పాటుగా వేరే వాళ్ళకి ఇది ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటిది చూసుకొని నీతో పాటు దాన్ని నలుగురికి ఉపయోగపడేటటువంటి రీతిలో నీ కర్మని నీవు మలుసుకోగలిగితే నిజానికి అది సాత్విక కర్మ అవుతుంది. ఆ విధంగా చేసినప్పుడు నీవు అన్ని పాపాల నుంచి కూడా నువ్వు బయటపడటం అనేది జరుగుతుంది అనేది చెబుతున్నారు. ఆ విధంగా చేస్తే అది యజ్ఞ సిస్టము అవుతుంది. యజ్ఞ సిస్టము అంటే ఏంటి? చివరికి సిస్టమ్ అంటే మిగిలినటువంటిది. ఏది మిగులుతుంది? ఇదిగో ఈ కర్మ చేస్తే ఏది మిగులుతుంది? ఫలితం అన్నది మిగులుతుంది. ఆ ఫలితం అన్నది నువ్వు ఇలా సాత్విక కర్మలు నువ్వు చేసినట్లయితే, సమాజానికి ఉపయోగపడే కర్మలు చేసినట్లయితే, దేవతలను సంతృప్తిపరిచేటటువంటి కర్మలు నువ్వు చేసినట్లయితే, దైవ సంబంధమైనటువంటి కర్మలు నువ్వు చేసినట్లయితే, ఆ కర్మల యొక్క ఫలము ఏదైతే ఉందో ఆ ఫలము అనేటటువంటిది నీకు అన్ని పాపాల నుంచి విముక్తుణ్ణి చేస్తుంది. అలా కాకపోతే నీ కోసమే చూసుకుంటే కేవలము రజసిక తమసిక కర్మలే చేసుకుంటూ నువ్వు పోతూ ఉంటే నాకు వీటేటితో కూడా నాకేం సంబంధం లేదు, నా పాటికి నేనున్నాను అని నీ స్వార్థమే నువ్వు చూసుకుంటూ వెళితే ఏమవుతుంది? పాపాన్ని నువ్వు తింటున్న వాడివి అవుతావు. నువ్వు తింటుంది అన్నం కాదు, పాపం తింటున్నావు అన్నమాట. ఈ కర్మలన్నింటి వల్ల వచ్చిన పాపాన్ని అంతా కూడా నువ్వు తింటూ ఉన్నావు, ఆ పాపాన్ని మూట కట్టుకుంటున్నావు అన్నది ఇక్కడ మనకు చెబుతున్నారు ఈ శ్లోకంలో. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇక్కడ ఈ జీవులన్నీ కూడా దేని నుండి పుడుతున్నాయి అంటే అన్నం నుండి పుడుతున్నాయట. అన్నం ఏ విధంగా వస్తుంది అంటే వర్షం వల్ల వస్తుందట. వర్షం ఏ విధంగా వస్తుంది అంటే యజ్ఞం వల్ల వస్తుందట. యజ్ఞం ఎక్కడి నుండి వచ్చినటువంటిది అంటే, యజ్ఞం ఏంటి అంటే కర్మల వల్ల వస్తుందట. కర్మ సముద్భవం. తర్వాత ఈ కర్మలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే బ్రహ్మోద్భవం, బ్రహ్మ నుండి వచ్చినాయట. అలాగే బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చింది అంటే అక్షర సముద్భవం. ఇది ఇక్కడ ఒక విధానాన్ని మనకు తెలియచేయటం జరిగింది. జీవులు ఏ విధంగా పుట్టినాయి, ఎందుకు పుట్టినాయి అంటే అన్నం వల్ల పుట్టినాయి. సరే, బాగానే ఉంది. అన్నం ఎక్కడి నుండి వచ్చింది? వర్షం వల్ల వచ్చింది. వర్షం ఎలాగ వచ్చింది? యజ్ఞం వల్ల వచ్చింది. యజ్ఞం ఎలా వచ్చింది? కర్మల వల్ల వచ్చింది. కర్మ ఎక్కడి నుండి వచ్చింది? బ్రహ్మ వల్ల వచ్చింది. బ్రహ్మ ఎక్కడి నుండి? అక్షరం నుంచి. ఇప్పుడు చూసినట్లయితే ఈ జీవులన్నీ కూడా ఏ విధంగా పుట్టినాయి అంటే అన్నము వల్ల అన్నమాట. అన్నము అన్నప్పుడు ఇక్కడ మనం మనిషి తీసుకునేటటువంటి ఆహారము ఏదైతే ఉందో ఆహారం అనేటటువంటిది శుక్ర శోణితాలు అంటారు. అంటే వీర్యము అండము వీటి కలయిక వల్ల ఏర్పడేటటువంటిదే
ఒక శిశువుగా మారుతుంది అనేటటువంటిది మనకు తెలుసు. ఆ శుక్రస్వణితాలు అనేటటువంటివి ఏ విధంగా వస్తున్నాయి అంటే అన్నం వల్లనే వస్తున్నాయి, అన్నం నుండి వస్తున్నాయి కాబట్టి జీవులన్నీ కూడా అన్నం నుండే వస్తున్నాయి అన్నది. అన్నం ఏ విధంగా వస్తుంది ఇక్కడ ఈ ఆహారం అనేటటువంటిది అన్నం ఏ విధంగా వస్తుందట, వర్షం వల్ల వస్తుందట. వర్షాలు లేనప్పుడు పంటలు పండవు, పంటలు పండనప్పుడు మనకు ఆహారం అనేది లేదు. అలాగే వర్షం ఎలా వస్తుంది అంటే యజ్ఞాద్ భవతి అన్నారు, యజ్ఞం వల్ల వస్తుందన్నారు. ఇక్కడ యజ్ఞము అన్నప్పుడు ఇక్కడ ఒక మాట మనం ఆలోచించాలి, యజ్ఞము అన్నప్పుడు కేవలము మనం చేసేటటువంటి యజ్ఞమే కాదు, ఒక పుణ్యకర్మ అనేటటువంటిది తీసుకోవాలి, పుణ్యము అదృష్టము అనేటటువంటిది తీసుకోవాలన్నమాట. ఒక సత్కర్మ అనేటటువంటి దాన్ని మనం తీసుకోవచ్చు, దానివల్ల వర్షం వస్తుందట. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఏది చెప్పుకున్నాం, వర్షం రావటానికి ఇక్కడ మనం వృక్షాలని పెంచాలి. వృక్షాలని పెంచినప్పుడు దానికి వల్ల మేఘాలు ఏర్పడతాయి, మేఘాలు ఏర్పడి వర్షం వస్తుంది అనేటటువంటిది మనం చెప్పుకున్నాం, అదొక సత్కర్మ అన్నమాట. అందుకనే వృక్షో రక్షతి రక్షిత అంటారు, వృక్షాలని రక్షించితే అవి మిమ్మల్ని రక్షిస్తాయి. ఎందుకని, వృక్షాలు ఉన్నట్లయితే ఏమవుతుంది, వర్షం వస్తుంది, వర్షం వస్తే ఏమవుతుంది, పంటలు పండుతాయి, పంటలు పండితే ఏమవుతుంది, నీకు ఆహారం వస్తుంది, లేనప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆహారం అనేది దొరకదు. అలాగే యజ్ఞము అన్నప్పుడు పుణ్యకర్మలు అనేది తీసుకోవాలి, లేదా పుణ్యము అనేది తీసుకోవాలి. వీటిని మించి ఒక అర్థం ఒకటి, ఒక సామరస్యం అనేటటువంటిది తీసుకోవాలి. సామరస్యం అంటే ఏంటి, ఈ ప్రకృతితో మనం ఒక సామరస్య భావన ఏర్పరచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో, ఈ ప్రకృతితో అంటే ఈ దేవతలతో మనం ఒక సామరస్య భావన ఏర్పరచుకోవాలి. ఈ సామరస్య భావన అనేటటువంటిది ఇప్పుడు ఏర్పరచుకోవాలి అని ఎందుకు అంటున్నాము అంటే, సామరస్యాన్ని మనమే చెడగొట్టాము. ప్రకృతి అంతా కూడా చాలా సామరస్యంగానే ఉంది, ఇక్కడ మనిషి తప్ప మిగిలిన అన్ని జీవులు ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నాయి, ఎక్కడ సామరస్యానికి భిన్నంగా అవి ప్రవర్తించవు. ఈ ప్రకృతితో అవి ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగానే వ్యవహరిస్తాయి. చెట్ల మీద ఉండేటటువంటి ఆ పక్షులన్నీ కూడా చెట్లతో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తాయి, నీళ్ళలో ఉండేటటువంటి జంతువులన్నీ నీళ్ళతో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తాయి, భూమి మీద ఉండేటటువంటి జంతువులన్నీ భూమితో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తాయి, అలాగే సముద్రంలో ఉండే జంతువులు సముద్రంతో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తూ ఉంటాయి. కానీ ఈ మనిషి మాత్రం వీటితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోకుండా వీటన్నిటినీ కూడా ఎలా నాశనం చేయాలో అలా నాశనం చేస్తూ ఈ సామరస్యము అనేటటువంటి దాన్ని కోల్పోతున్నాడు. సామరస్యంగా ఉండటానికి మనిషి ఏం చేయాలో ఆ కర్మలే నిజానికి ఇక్కడ యజ్ఞము అనబడుతుంది. ఒక సామరస్యం అనేటటువంటిది ఈ ప్రకృతితో మనం ఏర్పరచుకున్నప్పుడు నిజానికి ఈ ప్రకృతి వల్ల మనం ఎంతో మేలు పొందుతాం. అప్పుడు వర్షాలు పుష్కలంగా ఉంటాయి, పంటలు పుష్కలంగా ఉంటాయి, మనుషులు ఆరోగ్యంగా ఉంటారు అన్ని విధాలుగా కూడా. కానీ దాన్ని పూర్తిగా కోల్పోయాము. ఇక్కడ మనకి శ్రీమద్ భగవద్గీత ఇదే విషయాన్ని మనకు చెప్పడం జరుగుతుంది. సరే, ఈ సామరస్యం అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే కర్మలలో ఉంటుందంట. కర్మ సముద్భవం, యజ్ఞాలు ఎక్కడి నుండి వచ్చినాయంటే యజ్ఞం అన్నప్పుడు ఇక్కడ సామరస్యము, పుణ్యము, పుణ్యకర్మలు అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ సామరస్యం అన్నది దేనివల్ల సామరస్యం ఏర్పరచుకుంటాం మనం, ఈ ప్రకృతితో దేనివల్ల సామరస్యం ఏర్పరచుకుంటాం, కర్మల ద్వారా ఏర్పరచుకోవాలి. ఈ కర్మలు అనేటటువంటివి ఏ కర్మలు, ఇప్పుడు మనం కర్మలు చేస్తూనే ఉన్నాం, ఈ కర్మల వల్ల ఏమవుతుంది, సామరస్యం దెబ్బతింటుంది కానీ సామరస్యం ఏర్పడటం లేదు,
సామరస్యం ఏర్పడకపోవటం వల్లనే మనం ఇన్ని రకాలుగా ఇంత దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నాము. కాబట్టి సామరస్యం అనేది ఏర్పరచుకోవాలి. ఏ కర్మలు చేస్తే సామరస్యం ఏర్పరచుకోగలుగుతాము? అలాంటి కర్మలు మనకి ఎక్కడి నుండి వచ్చినాయి? ఎవరు చెప్పారు? కర్మ బ్రహ్మోద్భవం, బ్రహ్మ నుండి వచ్చిందట. బ్రహ్మ అంటే ఏంటి? వేదాల నుండి వచ్చింది. వేదాల్లో మనకు ఏ కర్మలు చేయమని చెప్పారో ఆ కర్మలు మనం ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే ఒక సామరస్యం అన్నది ఏర్పడుతుంది. ఈ సృష్టితోనూ కూడా ఒక సామరస్యం మనిషికి ఏర్పడుతుంది. మనిషి నిజానికి ఆ విధంగా బ్రతకాలన్నమాట. మిగతా జంతువులన్నీ అలా బ్రతుకుతున్నాయి, కానీ మనిషి దీనికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు అన్నమాట. ఆ సామరస్యం ఏర్పరచుకున్నట్లయితే మనిషి ఇక్కడ సుఖంగా శాంతిగా ఉంటాడు, అలాగే ఈ జన్మ సార్థకం చేసుకోగలుగుతాడు. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఎక్కడి నుండి వచ్చినాయి అంటే వేదాల నుండి వచ్చినాయి. వేదాలు ఎక్కడి నుండి వచ్చాయి? అక్షర సముద్భవం, పరమాత్మ నుండి వచ్చినాయి. ఎక్కడి నుండి వచ్చినాయి? పరమాత్మ నుండి వచ్చినాయి. కాబట్టి తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కాబట్టి ఈ పరమాత్మ ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నారట? ఈ పుణ్యకర్మల్లోనే ఉన్నారట పరమాత్మ. తస్మాత్, అందువల్ల సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ యజ్ఞము అనేటటువంటిది ఏంటి? సామరస్యం కోసం నువ్వు చేసేటటువంటి పుణ్యాచరణ ఏదైతే ఉందో అదే యజ్ఞము అనబడుతుంది. నువ్వు చేసేటటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో, సాత్విక కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మలన్నీ కూడా యజ్ఞము అనబడుతుంది. అవన్నీ కూడా భగవంతునికి ప్రీతి కలిగించేటటువంటి కర్మలు. కాబట్టి ఆ కర్మలలోనే నిజానికి భగవంతుడు ప్రతిష్ఠుడై ఉన్నారు అనేటటువంటిది తెలుసుకోవాలంటే, అంటే ఎక్కడ సత్కర్మ ఆచరించబడుతుందో అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఎక్కడ సాత్విక కర్మ జరుగుతూ ఉందో అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఏమవుతుంది సాత్విక కర్మ అంటే? ఏమవుతుంది? దానివల్ల శుద్ధి కలుగుతుంది. ఇదంతా కూడా మనకి కర్మయోగంలో చెబుతున్నారు. ఇదంతా కూడా ఇదంతా చేయటం వల్ల మనకి ఏం జరుగుతుందట? అసలు పాపం నుండి మనం బయటపడుతున్నాము, దోషాల నుంచి మనం బయటపడుతున్నాము, దొంగగా మారకుండా ఉంటున్నాము, లేదంటే మనం దొంగలమైపోతాము. ఇవన్నీ కూడా మనకు చెబుతున్నారన్నమాట. ముందు మనకేం చెప్పారు? యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన అని చెప్పారు. యజ్ఞం కోసమే కర్మలు చెయ్యి, లేదంటే నువ్వు కర్మబంధంలో పడతావు అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? నీవు ఈ కర్మలు చేస్తూ ఉన్నట్లయితే, ఈ యజ్ఞదాన తపో కర్మలు అనేటటువంటివి నువ్వు చేస్తూ ఉన్నట్లయితే, ఏ కర్మలైతే ఆచరించమని సృష్టికర్త అందించారో, సృష్టితో పాటే అందించారో, అంటే వేదాలలో ఏ కర్మలు చేయమని చెప్పారో, ఆ కర్మలు నువ్వు ఆచరిస్తూ ఉన్నప్పుడు నీవు ఏ కోరికలు పొందాలో, ధర్మబద్ధమైనటువంటి ఆ కోరికలన్నీ కూడా నువ్వు నెరవేర్చుకోవచ్చు అనేది చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? నీవు ఆ విధంగా సత్కర్మలు ఆచరిస్తూ ఈ ప్రకృతితో ఒక సామరస్యం నువ్వు ఏర్పరచుకున్నట్లయితే, దానివల్ల దేవతలు సంతోషపడతారు, అలాగే నీకు ఏది కావాలో దాన్ని వాళ్ళు అనుగ్రహిస్తారు అనేటటువంటిది ఇక్కడ చెప్పారు. అలాగా నువ్వు చెయ్యకపోక వాటి నుండి ఏది పొందాలో కేవలము దాన్ని పొందుతూ నీవు కృతజ్ఞత అనేటటువంటిది కూడా లేకుండా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నీవు దొంగవవుతావు అనేటటువంటిది చెప్పారు. కాబట్టి నీవు ఎప్పుడు కూడా అలా దొంగగా మారకుండా నీవు ఏది చేయాలో దాన్ని చేయటానికి ఎప్పుడు కూడా నీవు సంసిద్ధంగా ఉండాలి. నీవు పొందుతున్నావు, ఏది పొందినప్పటికీ దాన్ని తిరిగి ఇవ్వటానికి నీవు సిద్ధంగా ఉండాలి, అది సత్కర్మ అవుతుంది అనేటటువంటిది మనకు చెప్పారు. ఆ విధంగా నీవు చేయకపోక కేవలము స్వార్థంతో నీకోసమే నువ్వు కర్మలు చేసుకుంటూ
నీ బాగోగులే ముఖ్యమన్నట్లుగా చూస్తూ నీ బాగోగుల కోసం ఎదటి వాళ్ళని కూడా ఇబ్బందికి నువ్వు గురి చేస్తూ ఉంటే నీవు పాపమే తింటున్నట్లు పాపాన్ని మూట కట్టుకుంటున్నట్లు అనేటటువంటిది చెప్పారు. అలాగే తర్వాత ఏం చెప్పారు, అసలు ఇదంతా కూడా ఎలాగ తిరుగుతూ ఉంది అనేటటువంటి ఒక చక్కటి చక్రాన్ని కూడా చెప్పి పరమాత్మ నిజానికి ఇలాంటి కర్మలలోనే ఇలాంటి యజ్ఞ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ప్రతిష్ఠుడై ఉన్నారు అనేటటువంటిది చెప్పారు. అంటే దీని అర్థమేమిటి, ఇక్కడ నీవు ఈ విధమైనటువంటి సాత్విక కర్మలు చేసుకుంటూ వెళ్ళినట్లయితే నీ దోషాల నుంచి నువ్వు బయటపడతావు, నువ్వు శుద్ధి చెందుతావు. దానివల్ల ఏమవుతుంది, నీవు నీవుగా ఉండటానికి ఉపయోగపడతాయి. ఈ కర్మ మొత్తం అంతా కూడా ఏమవుతుంది అంటే నీవు నీవుగా ఉండటానికి ఉపయోగపడుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఈ కృతజ్ఞతా భావన నీవు ఎప్పుడు ఉంచుకొని వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నీవు కర్మను కర్మయోగంగా మార్చుకుని ఈ విధమైనటువంటి కర్మయోగం నువ్వు ఆచరించినట్లయితే ఒకటి నీ కోరికలు నెరవేరుతాయి, రెండు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కోరికల గురించి ఆలోచించకుండా నువ్వు చేసుకుంటూ వెళితే, బాగా గుర్తుంచుకోండి, కోరికల గురించి ఆలోచించకుండా నువ్వు ఈ విధమైనటువంటి సాత్విక కర్మ సత్కర్మలు నువ్వు ఆచరిస్తూ నేను ఏం చేస్తే సామరస్యం ఏర్పడుద్ది అని నీ వంతు నువ్వు ఆలోచించుకుంటూ ఈ సమాజానికి నేనేం చేయాలి అని సత్కర్మ ఏ విధంగా చేస్తే బాగుంటుందని నువ్వు ఆలోచించుకుంటూ ఆ కర్మలు చేసుకుంటూ వెళితే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఈ చిత్తశుద్ధి అనేటటువంటిది ఎందుకు ఉపయోగపడుతుందంటే నీవు నీవుగా ఉండటానికి ఉపయోగపడుతుంది, జ్ఞానం సుస్థిరమవ్వటానికి ఉపయోగపడుతుంది, ఇక్కడ ముక్తావస్థ అనుభవంగా ఉంచుకోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కోరికల మీద కూడా దృష్టి వెళ్లకుండా కేవలము ఇదంతా కూడా అవగాహన చేసుకుని ఈ విధంగా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నీవు స్థిత ప్రజ్ఞత జీవన్ముక్తావస్థ అనుభవించడానికి కుదురుతుంది. ఇక్కడ ఆ జీవన్ముక్తావస్థలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించటానికి కుదురుతుంది. ఇదంతా కూడా తెలుసుకోమని మనకు మన తండ్రి చెబుతున్నారు. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఈ సృష్టి చక్రాన్ని ఎవరైతే అవగాహన చేసుకుని దీన్నంతా కూడా ఈ కర్మయోగాన్ని ఎవరైతే అవగాహన చేసుకుని ఈ విధంగా నడుచుకుంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలని వాళ్ళు పొందుతారు. అలా కాకుండా దీన్ని ఆచరించకుండా దీన్ని అర్థం చేసుకోకుండా ఇక్కడ స్వార్థపరులై వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకోవటమో లేక వాళ్ళ కోసం ఇంకా ఇంకొక మెట్టు దిగిపోయి ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ దుఃఖానికి గురి చేస్తూ ఎదుటి వాళ్ళకి హాని కలిగిస్తూ అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రకృతిని కూడా సర్వనాశనం చేయటానికి ఎవరైతే పూనుకుంటారో వాళ్ళందరూ కూడా ఎవరు అంటే పాపాత్ములే అనేటటువంటిది ఇక్కడ చెబుతున్నారు. వాళ్ళు పాపపు జీవితాన్ని గడుపుతున్నారంట, ఈ జీవితము వ్యర్థము అని చెబుతున్నారు ఇక్కడ అన్నమాట. మోఘం జీవతి, ఇంకా వాళ్ళు జీవించటమే అనవసరం ఇక్కడ, వ్యర్థమైనటువంటి జీవితం. మానవ జన్మ వచ్చింది, మానవ జన్మ వచ్చినందుకు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలవకుండా మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారన్నమాట. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఎంతో దుర్లభమైనటువంటి జన్మ ఇది. అలాంటిది దీన్ని అర్థం చేసుకోకుండా ఇక్కడ అన్ని విధాలుగా కూడా ఈ ప్రకృతికి హాని కలిగిస్తూ
దేవతల యొక్క ఆగ్రహానికి గురి అవుతూ సాటి మనుషులను బాధకు గురి చేస్తూ ఒక మృగం కంటే హీనంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ జన్మ అనేది వృధా అవుతుంది, ఇది వ్యర్థమే అవుతుంది, ఇక్కడ జీవించటము అనేటటువంటిది మన తండ్రి మనకు చెబుతున్నారు. దీనంతా కూడా అవగాహన చేసుకుని ఈ కర్మయోగం ఇంత విశిష్టమైనది అనేది అర్థం చేసుకుని ఈ విధంగా ఆచరణలోకి తీసుకొని నిరంతరం కూడా ఇక్కడ మన తండ్రి మనల్ని ఏ విధంగా ఉండమన్నారు ఆ విధంగా సాత్విక కర్మలు ఆచరించుకుంటూ ఈ ప్రకృతితో సామరస్యంగా ఉండటానికి మనం ఏం చేయాలో ఆ విధంగా ప్రవర్తిస్తూ మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఎదుటి వాళ్లకు కూడా ఏ మేలు జరుగుతుందా అని ఆలోచిస్తూ వాళ్లకు కొంతవరకైనా మనం మేలు చేయగలిగేలాగా మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ దేని ద్వారానైనా సరే ఆ మేలు జరిగేలాగా మనం చేస్తూ నడిచినట్లయితే ఈ జన్మ మనం సార్థకం చేసుకోగలుగుతాం. మీరందరూ కూడా దీన్ని అవగాహన చేసుకుని ఈ విధంగా కర్మయోగాన్ని ఆచరించి చిత్తశుద్ధి ఏర్పరచుకుని స్థితప్రజ్ఞులుగా ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. సమస్త సుఖినో భవంతు లోకా, సమస్త సుఖినో భవంతు లోకా, సమస్త సుఖినో భవంతు. ఓ